రైతు కామీ ఇస్తున్నాం. ఏ రైతుని కష్టం అవసరం లేదు. అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్ చేస్తాం, పండ్ల తోటలు పెట్టిస్తాం, మైక్రో ఇరిగేషన్ ఇస్తాం, నీళ్లు తీసుకొస్తా, దారి చీణమా మైక్రో ఇరిగేషన్ తీసుకొస్తా. ప్రతి ఒక్క రైతుని మీ ఇంటి దగ్గర కూర్చొని సైడ్ సైడ్ ఇచ్చేయండి, అంబులెన్స్ పోనేయండి, సైడ్ ఇచ్చేయండి. కాబట్టి నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి రైతు భరోసా కింద వాళ్ళని ఆదుకుని ఈ రాష్ట్రంలో రైతునే రాజుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం నేను అడుగుతున్నా, బీసీలకు న్యాయం చేస్తా, ఇంటింటికి ప్రొటెక్టెడ్ నీళ్లు ఇస్తా, రక్షిత మంచినీరు ఇస్తా, మీ గుత్తికి ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికి నీళ్లు ఫ్రీగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంక్షోభం అంటే ఏ విధంగా చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఈరోజు రవాణా రంగం ఉంది, ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ జీవితం చాలా భయంకరంగా తయారైంది. ఈరోజు మీరు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వాళ్ళ దగ్గర దోచేస్తున్నారు. ఏ విధంగా దోచేస్తున్నారంటే కర్ణాటకలో డీజిల్ 87 రూపాయల 87 పైసలు, మన రాష్ట్రంలో 98 రూపాయల 43 పైసలు. అంటే ఒక లీటర్కి 11 రూపాయల 56 పైసలు ఎక్కువ. ఇక్కడ మీరు దినానికి 5 లీటర్లు వాడితే 57 రూపాయలు రోజుకు అదనంగా మీ మీద పడుతుంది. నెలకు మీరు చూస్తే 1710 రూపాయలు పడుతుంది. సంవత్సరానికి మీరు చూస్తే దగ్గర దగ్గర 20,500 రూపాయలు మీకు పడుతుంది. 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు మీకు అదనంగా పడింది తమ్ముళ్ళు అని మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి, ఆటోలన్నీ రిపేర్కి వస్తున్నాయి, రిపేర్కి వస్తే 10,000 అవుతుంది. ఒళ్ళంతా ఘోరమై మొత్తం ఇంకా నడువైతే ఏమవుతుందో తెలియదు. ఎవరన్నా డెలివరీ కోసం అంబులెన్స్లు పంపిస్తే దారిలోనే డెలివరీ అయిపోయి హాస్పిటల్ ఖర్చులు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఇంకో పక్క బీమా లేదని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని, రెన్యువల్ కాలేదని, ఏదైతే కాకి చొక్కా వేసుకోలేదని, స్పీడ్గా పోయావని, రాంగ్ రూట్ అని, ఫిట్నెస్ లేదని ఫైన్లు. కడాన తమ్ముళ్ళు, మీకు ఇచ్చింది 10 రూపాయలు, 10,000 మీకు ఇచ్చి 1,00,000 రూపాయలు దోచుకున్నాడా లేదా అని దుర్మార్గం అడుగుతున్నా. అర్థమైందా మీకు దోపిడి? అందుకే గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి ఈ దుర్మార్గుడు మోసం చేశారని మీరు చెప్పాలి. ఇంకో పక్క లారీలు చాలా భయంకరం. ఆ లారీలు చూస్తే నాకు బాధ వేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే మొత్తం గ్రీన్ ట్యాక్స్, కర్ణాటకలో 200, తమిళనాడులో 500, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3 స్లాబులు. 2,000 రూపాయల్ని 2,395 రూపాయలు చేశాడు, గరిష్టంగా 30,000 చేశాడు. అంటే 3 నెలలకు ఒకసారి పన్ను, గ్రీన్ ట్యాక్స్, నేషనల్ పర్మిట్ ట్యాక్స్ అన్ని కలిపి ఇష్టానుసారంగా వేసి 1,32,000 రూపాయలు అదనంగా కట్టే పరిస్థితికి వచ్చారంటే
ఏ లారీ డ్రైవర్ కూడా బతికే పరిస్థితులు లేడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు ఆలోచిస్తే తమ్ముళ్ళు అన్ని భారాలు ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భారాలైతే గట్టిగా చెప్పట్లు కూడా భారాలే భారాలు, బాధుడే బాధుడు అని చెప్పండి. ఇదే కాదు, ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000 మీ అకౌంట్ లో వేస్తా. 18,000 180,000 చేసే మార్గం చూపిస్తా, ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తా. 180,000 నుంచి 18,000 చేసే మార్గం చూపిస్తా. అది నా విధానం. అందుకనే ఒక మాట చెప్పా, ఈ రాష్ట్రంలో 2047 స్వాతంత్రం 100 సంవత్సరాలు అవుతుంది మనకు వచ్చి. ఆ రోజున ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదవాడనే మాట వినకుండా చేసే శక్తి మనకుంది. దానికి ముందు ఆంధ్ర రాష్ట్రమే చేస్తానని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే పేదవాడిని ధనికుని చేస్తా. ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా ఊహించారా ఆ నేషనల్ హైవే మీ ఊరు పక్కనే పోతుంది? ఊహించారా ఎప్పుడన్నా మీరు? సెల్ఫోన్లు మరుగు వస్తాయని ఊహించారా మీరు? ఇప్పుడు చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాడికి పంచే పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడిని ధనికుని చేసే కార్యక్రమాన్ని చేపట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా, దీపాన్ని ఆర్పేశారు, కట్టెల పొయ్యలేక దోహేశారు. అందుకే ఆమె ఇస్తున్న 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఆమె ఇచ్చా. అదే కాదు, ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నా. తమిళ్ళు ఇది కాకుండా ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, యువతున్నారు, హుషారుగా ఉన్నారా లేదా? మరి మీరంతా యువతి యువకులు, ఈరోజు నేను వస్తా ఉంటే చూసే దారిలో పిల్లలైతే నన్ను చూడంగానే ఆకాశానికి ఎగురుతున్నారు ఆనందంతో. వాళ్ళ చూసినప్పుడు నాకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. నా ఆలోచనలన్నీ టీనేజ్ పిల్లలు 13 సంవత్సరాల్లో ఏది ఆలోచిస్తారో అది నేను ఆలోచిస్తున్నా. ఈరోజు మీ అందరికంటే నేను ఎప్పుడు కూడా 20 ఏళ్ళలో ఏం జరుగుతుందో ముందే ఊహించి దాన్ని మీకు అందించే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచాన్ని మీ దగ్గర తీసుకొస్తా, మిమ్మల్ని శక్తివంతమైన యువతగా తయారు చేస్తా, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, పెట్టుబడులు తీసుకొస్తా. మొన్నే మీరు చూశారు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా, 5.5 లక్షల 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశా. డిఎస్సీ పెట్టి 17,000 ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే సైకో ఇచ్చింది, వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. నేను ఐటీ ఉద్యోగం ఇస్తే ఆయన ఇచ్చింది ఫిష్ మార్ట్లో ఉద్యోగం ఇచ్చాడు, ఫిష్ మార్ట్లు పెట్టి అవి కూడా క్లోజ్ చేసేసారు, అయిపోయింది. నేను ఇంకా ఒక మాట చెప్తున్నా మీ అందరికి యువతకి, తమిళ్ళు జీవితాలను వేస్ట్ చేసుకోవద్దండి. మీ శ్రేయోభిలాషిగా నేను చెప్తున్నా, కష్టపడే పని కూడా లేదు. మీ అమ్మ నాన్న కూలి పని చేశారు, వ్యవసాయం పనిచేశారు, కానీ నేను ఆ పని మిమ్మల్ని ఆ పని కూడా చేద్దాం, వ్యవసాయాన్ని కూడా ఆధునీకరణ చేద్దాం. అదే సమయంలో మీ దగ్గర మౌస్ ఇస్తా, కంప్యూటర్ మౌస్, ఐటీ ఆయుధం మీకు ఇస్తా.
ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి. బోరు కొడితే గుత్తిలో వర్క్ స్టేషన్లు పెడతా, మంచి గార్డెన్ లో, ఆరెంజ్ గార్డెన్ లో పెడతా. నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటరో కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో, నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పనిచేయి, అక్కడే భోంచేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో, 10 మందితో కూలుస్తారు, కాలక్షేపం చేయి, మళ్ళా ఇంటికి రా. నీకు నచ్చితే అక్కడ పనిచేయి, ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఇళ్ళు, బెంగళూరు కావాలంటే ఇళ్ళు. ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా. యువతకు అర్థమైందా తమ్ముళ్ళు మీకు? ఇప్పుడు మీ భవిష్యత్ గ్యారంటీ అవునా కాదా? ఇది నా షూరిటీ అవునా కాదా? ఇంటింటికి చెప్తారా లేదా? మీరు చెప్తారా లేదా? 6 నెలలు కష్టపడతారా మీరు? తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటారా మీరు? సైకిల్ ఎక్కుతారా మీరు? సైకిల్ ఎక్కండి, జెండా పట్టుకోండి, మీ భవిష్యత్తు గ్యారంటీ అది బాబు షూరిటీ. రైతు హామీ ఇస్తున్నా, ఏ రైతు నీకు కష్టం అవసరం లేదు. అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ చేస్తా, పండ్ల తోటలు పెట్టిస్తా, మైక్రో ఇరిగేషన్ ఇస్తా, నీళ్లు తీసుకొస్తా, దారిచ్చేయమా, మైక్రో ఇరిగేషన్ తీసుకొస్తా, ప్రతి ఒక్క రైతుని మీ ఇంటి దగ్గర కూర్చొని